ఈ నెల 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్కు టిఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. టిఆర్ఎస్ శ్రేణులు బంద్లో ప్రత్యక్షంగా పాల్గొంటారని, రైతులు న్యాయమైన పోరాటం చేస్తున్నారని కేసీఆర్ అన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలు ఉపసంహరించుకునే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. దీనికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి నర్సింగరావు అందిస్తారు. నర్సింగరావు చెప్పండి. ఇప్పటికే వ్యవసాయ చట్టాలని టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వము తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు నష్టం జరిగే విధంగా ఉంది. కనీస మద్దతు ధరకు సంబంధించినటువంటి హామీ లేదు. మధ్య దళారులు అదేవిధంగా బడా పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలకు లాభం చేకూర్చే విధంగా ఉంది. బడా బాబులకు లాభం చేకూర్చే విధంగా ఉంది ఈ చట్టము. కాబట్టి దీన్ని ఉపసంహరించుకోవాలి అనేటువంటి డిమాండ్ను ఆ వ్యవసాయ చట్టం తీసుకొచ్చినప్పటి నుంచే టిఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తా ఉంది. ఇక రేపు 8వ తేదీన నిర్వహించి తలపెట్టినటువంటి రైతు సంఘాలు నిర్వహించి తలపెట్టినటువంటి బంద్కి కూడా ప్రత్యక్షంగా మద్దతు ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర సమితి. స్వయంగా కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ ఆందోళన కార్యక్రమంలో స్వయంగా పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి, అందరూ పాల్గొనాలని చెప్పి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి ఆదేశాలు జారీ చేశారు. సో ఇప్పటి వరకు వివిధ సందర్భాల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, బీజేపీ తీసుకువచ్చినటువంటి చట్టాలకి మద్దతు ఇస్తూ వస్తున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ, టిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రము ఈ వ్యవసాయ బిల్లుల విషయంలో మాత్రము వ్యతిరేకిస్తుంది. వాటిని ఉపసంహరించుకోవాలనేటువంటి డిమాండ్ చేస్తుంది. వీటిని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఢిల్లీలో రైతు సంఘాలు ఆందోళనలు చేస్తా ఉన్నాయి, ప్రభుత్వంతో చర్చ నిర్వహిస్తా ఉన్నాయి. సో వాటికి సంఘాలకు మద్దతుగా వాళ్ళు నిర్వహించ తలపెట్టినటువంటి బంద్లో స్వయంగా ప్రత్యక్షంగా టిఆర్ఎస్ శ్రేణులు కూడా 8వ తేదీన పాల్గొనబోతున్నాయి. ఆ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఓకే, థ్యాంక్ యూ నర్సింగరావు. కొత్త వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాలతో కేంద్రం చర్చలు మరోసారి అసంపూర్తిగానే ముగిశాయి. ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు రైతులు వెనక్కు తగ్గకపోవడంతో చర్చలు మరోసారి వాయిదా పడ్డాయి. డిసెంబర్ 9న ఇంకోసారి చర్చలకు కేంద్రం ప్రతిపాదించగా అందుకు రైతు సంఘాల ప్రతినిధులు అంగీకరించినట్టు తెలుస్తోంది. దీంతో బుధవారం రైతులతో మరో దఫా చర్చలు కొనసాగనున్నాయి. కొత్త చట్టాలను వెనక్కు తీసుకోవటమే తమ ప్రధాన డిమాండ్ అని రైతులు చెబుతున్నారు. రైతు సంఘాలు వెనక్కు తగ్గకపోవడంతో మరింత వివరణతో చర్చలకు ముందుకొచ్చేందుకు కేంద్రం సమయం కోరినట్టు తెలుస్తోంది. వ్యవసాయ చట్టం విషయంలో ప్రధానంగా రైతులు లేవనెత్తిన అభ్యంతరాలపై కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్ అంశాల వారీగా 35 రైతు సంఘాల ముందుంచారు. వాటిని పరిశీలించిన రైతు నేతలు ముఖ్యంగా కొత్త చట్టాలను వెనక్కు తీసుకుంటారో లేదో చెప్పాలని కేంద్ర మంత్రులకు అల్టిమేటం జారీ చేసినట్టుగా తెలుస్తోంది. వీటిని రద్దు చేసే పరిస్థితి లేదని రైతు సంఘాలు అభ్యంతరం తెలిపిన వాటిలో ప్రధానంగా 8 అంశాల్లో సవరణలు చేసేందుకు మంత్రులు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతో వెనక్కు తగ్గని రైతు నేతలు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. శాంతియుత ఆందోళనలు డిసెంబర్ 8న భారత్ బంద్ కొనసాగుతాయని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు. రైతులు తమ డిమాండ్లపై వెనక్కు తగ్గకపోవడంతో మరికొన్ని ప్రతిపాదనలు తీసుకొచ్చేందుకు కేంద్ర మంత్రులు సమయం కావాలని కోరినట్లు రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. ఈ నెల 9న జరిగే చర్చల్లో కేంద్రం ఎలాంటి వివరణలు, ప్రతిపాదనలతో ముందుకొస్తుందో చూస్తామని రైతులు అంటున్నారు. అయితే 3 చట్టాలను వెనక్కు తీసుకోవాల్సిందే అన్న డిమాండ్పై మాత్రం రైతులు పట్టుదలతో ఉన్నారు. మరోవైపు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన 11వ రోజుకు చేరుకుంది. ఈ నెల 8న రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ను వాయిదా వేయాలని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రైతు సంఘాల నేతలను కోరారు. అయితే భారత్ బంద్ను వాయిదా వేసే ప్రసక్తే లేదని, బంద్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఉద్యమంలో పాల్గొంటున్న చిన్నారులు, వృద్ధులను ఇంటికి పంపాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చారు. వ్యవసాయ చట్టాల రద్దు తమ డిమాండ్లకు ఒప్పుకుంటేనే ఆందోళన విరమిస్తామని రైతు సంఘాలు తేల్చి చెప్పాయి.
ప్రస్తుతం 45 పంటలకు మద్దతు ధర ఉన్నా 94% పంటలకు మద్దతు ధర లభించటం లేదని రైతు సంఘాలు కేంద్రానికి తెలిపాయి. రైతులు పండించే పంటలను మద్దతు ధరకు కాకుండా తక్కువ ధరకు కొనుగోలు చేసే వారిని అరెస్ట్ చేసి 5 ఏళ్ల పాటు జైళ్లలో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేసిన వ్యాపారులు లేదా బ్రోకర్లపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి కఠినంగా శిక్షించాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ చెప్పండి, ఇప్పటి వరకు ఎన్నో దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ ఈ సమస్య అయితే ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి లేదు. మరి ముఖ్యంగా 8 అంశాలపైనే రైతు సంఘాలు పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. సో మరో దఫా చర్చలకు కేంద్రం కాస్త వెనక్కు తగ్గే అవకాశం ఉందంటారా? కృష్ణ, కట్టుబడి ఉన్నాయి. భారత్ బంద్ జరపాలనే రైతు సంఘాలు నిర్ణయించాయి. నిన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తో జరిగినటువంటి సమావేశం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పదే పదే 8వ తేదీన జరుగుతున్నటువంటి భారత్ బంద్ ను మీరు ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేసింది. అయినా కూడా రైతులు వెనక్కి తగ్గలేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 బిల్లులను ఉపసంహరించుకుంటే మినహా తాము ఈ యొక్క బంధను గాని నిరసనను గాని ఉపసంహరించుకునేది లేదు అని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు. మనం చూడొచ్చు, ఏదైతే రైతులకు సంబంధించినటువంటి అంశాలపై అనేక రాజకీయ పార్టీలు కూడా ముందుకు వస్తున్నాయి మద్దతు తెలిపేందుకు. ఇప్పటికే 8వ తేదీన రైతు సంఘాలు ఇచ్చినటువంటి భారత్ బంద్ పిలుపుకు కాంగ్రెస్ తో పాటు ఆర్జేడి, అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఇతర రాజకీయ పార్టీలు, సిపిఐ ఎమ్మెల్యే, ఆర్ఎస్పీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, ఇలా అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. డిఎంకే వామపక్షాలు కూడా వీటికి మద్దతు తెలిపాయి. బంద్ కు 10 కేంద్ర కార్మిక సంఘాలు వేదిక, 10 కేంద్ర కార్మిక సంఘాల వేదిక కూడా మద్దతు నిలిచింది. రైతుల మద్దతుకు పంజాబ్ చెందినటువంటి పలువురు మాజీ క్రీడాకారులు కూడా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కు పద్మశ్రీ అర్జున అవార్డులు కూడా తిరిగి ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. అదేవిధంగా మరో విషయం ఏంటంటే, ఈ నెల 8వ తేదీన తలపెట్టినటువంటి భారత్ బంద్ కు టిఆర్ఎస్ పార్టీ కూడా సంపూర్ణ మద్దతు ఇస్తుందంటూ ఆ పార్టీ సంబంధించినటువంటి అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కూడా ప్రకటించడం విశేషం. మొత్తానికైతే ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. 9వ తేదీన మళ్ళీ మరోసారి చర్చలు జరగబోతున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి. రైతులు మాత్రం ఈ 3 బిల్లును ఉపసంహరించుకుంటేనే తమ నిరసనను విరమిస్తామని స్పష్టం చేసి చెప్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం కొన్ని సవరణలకు మాత్రమే ముందుకి వస్తుంది. మొత్తం సవరణలు కూడా 36 సవరణలను కేంద్ర ప్రభుత్వం ముందు రైతులు ఉంచితే కేవలం 4 సవరణలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టుగా మనకు అందుతున్నట్టు సమాచారం. థాంక్యూ కృష్ణ.